ఒకటి హెరిటేజ్లో 2% అన్నట్టుంది ఆమె, 2% 400 అని అన్నట్టున్నారు ఆమె. మరి 2 ఎకరాల ఆసామి ఆయన. అలాంటి 2 ఎకరాల ఆసామికి ఈరోజు హెరిటేజ్లో 2%కు 400 కోట్లు అంటే మరి ఆ 2 ఎకరాల వాల్యూ ఎంతో అది ఒకటి చూసుకోవాలి. సెకండ్ థింగ్, ముందు నుంచి చెప్తున్నాం, టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్, చిన్నది, ఆధారాలతో సహా దొరికింది. ఇది కాక ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ కలిపితే 100 కోట్లే అవుతాయి. ఆయన రాజకీయ పుట్టుక, రాజకీయ ఇదంతా కూడా దేంట్లో నుంచి జరిగిందంటే అవినీతి నుంచి జరిగింది. రైట్ ఫ్రమ్ ఆమె పేరు మీద పెట్టిన భువనేశ్వరి కార్బైట్స్ దగ్గర నుంచి, అలాగే అధికారంలో తను ముఖ్యమంత్రి కాగానే ఈ హెరిటేజ్ పుట్టుక ఎట్లా జరిగింది? వాళ్ళందరినీ మిగిలిన డైరెక్టర్లు వాళ్ళని ఆ రోజు వాళ్ళ పేర్లని అనవసరం వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు. ఊళ్ళో వాళ్ళందరి డబ్బులతో పెట్టి వాళ్ళను బయటికి కొట్టేసి దాంట్లో కూడా తను ముఖ్యమంత్రి అయ్యాక డిఫర్మెంట్ ట్యాక్స్ అని చెప్పి అదే పని తన కోసం తెచ్చుకొని డైరీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఓ పక్క దీన్ని క్లోజ్ చేయడం, ఏది మన కోఆపరేటివ్ క్లోజ్ చేయడంతో పాటు డిఫర్మెంట్ ట్యాక్స్ ఇదంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కానీ కట్టడం అవసరం లేకుండా వాడుకోవచ్చు. అదే 5 కోట్ల చిల్లరో 6 కోట్లు తను తీసుకున్నాడు హెరిటేజ్. అది ఇప్పటికీ పేమెంట్ అవుతోంది. దాన్ని 2012 తర్వాత అనుకుంటా ఈజీ ఇన్స్టాల్మెంట్లో, అంటే 96 డిసెంబర్లోనో 97 జనవరిలోనో తను జీవో తెచ్చుకొని ట్యాక్సులు వసూలు చేసి కట్టన అవసరం లేకుండా తన దగ్గర పెట్టుకున్న ప్రజల ప్రభుత్వ సొమ్ము 6 కోట్లు. దాంతోనే పుట్టుక మొదలైంది. పుట్టుక అనగంటే పెరుగుదల. పుట్టుక మిగిలిన డైరెక్టర్లందరూ పెట్టిన వాళ్ళు ముంచినాడు కదా, వాళ్ళ దాంతో మొదలయ్యి దీన్ని ప్రజల సొమ్ము పెట్టుబడిగా పెట్టి అది ఇప్పటికి కూడా రీపేమెంట్ కాలా, ఇప్పుడు చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్లో ఇప్పుడు అవుతుంది. సో ఆమె 2% ఇది వేస్తే ఆ 5 కోట్లు అది ప్రజల సొమ్ము తీసుకుంటే అది రియల్ పెద్దది అవుతుంది. సో ఆయన పుట్టుక, రాజకీయ పుట్టుక, కంపెనీ పుట్టుక, అన్నీ కూడా అవినీతి దీంట్లో వచ్చినప్పుడు అలాంటి ఉదాహరణ చెప్పడం అనేది మరి ఇదిగా కనపడుతుంది. ప్లస్ దానికి సంబంధించిన ఆయన ఆస్తుల గురించి ప్రజలే నవ్వుతారు ఎవడన్నా చెప్తే దాని విలువ ఇది ఎందుకు అమ్ముతామంటే నువ్వు బుద్ధే అవినీతి తప్ప వేరే తెలియని వాడు, అది ఇంత కాదు, ఇంకా 50,000 కోట్లు ఎట్లా సంపాదించాలో, 100,000 కోట్లు ఎట్లా సంపాదించాలని చూస్తాడు తప్ప ఇంతటితో ఆగడు. కాబట్టి ఆయన లక్షణం అది, ఆయన లక్షణము. ఓవర్ ది పీరియడ్ ఆ పార్టీలో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆమె ఇంకా అలాంటి నెయివిటీ అమాయకత్వం అని ఉండి అనుకుంటే దానికి ఏం చెప్పలేము. వాళ్ళు ఏం చెప్పినా నేను ఇంతకుముందు అన్నట్టు హెరిటేజ్కి సంబంధించినంత వరకు అక్కడ ల్యాండ్ తీసుకుంది వాస్తవము. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏదో రిజల్యూషన్స్ చూపుతున్నారు. ఆ రిజల్యూషన్స్ చూపడం అనే దాని దగ్గర అంతకుముందు జనరల్గా చెప్పారు మేము ఎక్స్పాన్షన్లో పార్ట్ కానీ, దీని దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ అలైన్మెంట్ మార్చుకున్నారు దగ్గరికి, అది ఫ్యాక్టు. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలా, దానికి ఎందుకు తెలియదు అనేది చెప్పాలా. అధికారంలో నువ్వున్నావు, నువ్వు ఎక్కడ వస్తుందో తెలిసిన తర్వాత నువ్వు అక్కడ దానికి సంబంధించి నీ కంపెనీ, నువ్వు డైరెక్టర్, మీ అమ్మ డైరెక్టరు, మీరంతా ముఖ్యమంత్రి భార్య, కొడుకు, వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ అక్కడ ల్యాండ్ తీసుకోవడం అంటే తెలిసి దాంట్లో లాభం వచ్చినప్పుడు అది ఎన్ని రూపాయలు వస్తుంది, ఏది వస్తుందో పక్కకు చూస్తే అది తప్పు. అది ఏదైతే వాళ్ళు ఓత్ తీసుకున్నారో అధికార దుర్వినియోగం పర్సనల్ దీనికి వాడుకున్నట్టు అనేది ప్రూఫ్. అది ప్రూఫ్ కాదు అనేది ఓనర్స్ బర్డన్ వాళ్ళ మీద పడుతుంది, దాన్ని ప్రూవ్ చేసుకునేది కోర్టులో మేము కాదు చేయలేదు అనేది. అంతే తప్ప దవా ఇచ్చి బుకాయిస్తే ఎట్లా కుదురుతుంది? అందులో వాళ్ళు కూడా కాదు, ఎవరో ఇక్కడ ఉండే నాయకులు, సోకాళ్ళ నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్తే దానికి ఏమి విలువ ఉంటుంది? ఈ మధ్య ముందు రోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఓ అని మీడియా నుంచి వస్తున్నాయి, లేదా అందుకే ఢిల్లీ నుంచి కదలట్లేదు ఆయన, ఎక్కడ చేస్తారు అనేది. అరెస్ట్ చేయాలంటే అక్కడ పైన తీసుకొస్తారు, ఎవరు ఆయన లోకేష్ అని ఆయన, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పాయింట్ వచ్చి అరెస్ట్ చేయడమో చేయకపోవడమో అనేది వ్యక్తిగతమైన దానితో సంబంధం లేకుండా కేసు అవసరాన్ని బట్టి అతను కోఆపరేట్ చేయకపోతే దాన్ని వాటి దీన్ని బట్టి, అలాగే దాని రోల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి చట్టంలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ ఏజెన్సీ చేసుకుంటూ పోతుంది. దీనికి లిమిట్స్ ఏముంటాయి? ఎవరైనా రావచ్చు దీంట్లోకి, రాకను పోవచ్చు. అదే ఆ ఏజెన్సీ ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం, అది టైం బట్టి తీసుకుంటుంటుంది. కేసులు రావచ్చు, అరెస్ట్ జరగచ్చు. వెంట్రు కూడా పెకలేరు, ఆయన పిక్క మీద వెంట్రు కూడా పెకలేరు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 20 అయింది. అలాగే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు రేపో మోపాలు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన కూడా అరెస్ట్ చేస్తే వాట్ నెక్స్ట్ అంటే ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి? ఒకటే, ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. జైలుకి కేసులకి జైలుకి వాళ్ళు భయపడాల్సిందేమో గాని మేం భయపడాల్సింది ఏమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం. మా కార్యాచరణ జేఏసీ ఉంది, మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినారు, మీ నోళ్లు ముయించేశారు. ముయించడం అంటే మీరు ఏదైనా రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏలు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నెగ్జైట్ లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేస్తారు, కానీ సీఎం వెళ్తే మాత్రం 1000 మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు. నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. అడగండి పోలీసులు, అడగండి ఇస్తున్నారా? అలాగే వాళ్ళు అంత బాధ అంతా చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పిఆర్సీకి మన డిఏ కలిపాడు. ఇప్పుడు అప్పుడే ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము ఈ ఏమిటో మనం జిపిఎస్ ఓపీఎస్ కి మద్దతు ఇస్తాం, జిపిఎస్ తీసేస్తాం అన్నాడు. ఇప్పుడు జిపిఎస్ కి డిఏ కలిపాడు, అంటే డిఎల్ సున్నా అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చారు వాళ్ళకి ఫిట్మెంట్, మళ్ళీ ఇస్తా ఉన్నారు 45 ఇస్తామని చెప్పారు, ఇంకా 2% ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీరు కూడా ప్రజల్లో మమేకం రావాలి. వాడేవాడు చెప్పాడు కదా అని కాదు, మీకు మీరు ఉండి డ్యూటీ చేయాలని చెయ్యండి. మీ మీ డ్యూటీలు మీరు చేయండి. ఇక మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ఎంత పోరాడతాం, ఓ పోరాటంలో మీరు కూడా భాగం కావాలి. ప్రతివాడి బాధ్యత అది. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నడితే చెప్తారు వాళ్ళు, లాంటి జులుం చూపించడం కాదు, చూపించండి. మీకు తెలుసు లోపల మీరు అలగదొక్కునే ఒక ఎప్పుడో వస్తారు, మీరు కూడా పేలుతారు, ఒక విస్ఫోటకం జరుగుతుంది. సో అదే ఇక నేను హెచ్చరిస్తున్నాను వీళ్ళకి, త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ జోహార్ రెడ్డిఆర్ జోహార్ జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.